హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్ప కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట మెత్తల్లో ఇగురు చేస్తాను, చూపిస్తాను, చాలా బాగుంటాయి. దీనికి 3 స్పూన్లు ఇదిగోండి ఆయిల్ వేసాను, పొయ్యి మీద పెట్టాను తయారు చేయ విధానం. దీనికోసం మనం ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి అయితే. అవి ఉంటే అవి వేసుకోండి, లేనప్పుడు మామూలు ఉల్లిపాయలు కోసుకోండి. ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి కోసుకోండి. చిన్నవి అయితే నేను ఒక 100 గ్రాములు వేసుకున్నాను. దీనికి ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. డ్రై ఫిష్ నెత్తలు బాగుంటాయి కదా, ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాగ విడిగా కూడా ఇలా ఉల్లిపాయలు వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఈ మెత్తలు నీట్గా కడుక్కొని కొంచెం వేగము నానాలంటే వేడి నీళ్ళు వేసి నానబెట్టి బాగా నీట్గా కడుక్కోండి. నేను అలాగే చేశాను, ఒక 10 నిమిషాల్లో నానిపోతుంది. దీంట్లో కొంచెం పొటాటో కూడా సన్నంగా పలుచగా వేసుకుంటే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక 1 స్పూన్ పసుపు, సాల్ట్, కారం 2 టీ స్పూన్లు వేసుకుంటాం. ఉల్లిపాయలు వేసాం కదా ఇప్పుడు 2 టీ స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఇలా వేగిద్దాం. ఇదిగోండి వేగింది కదా, 2 నిమిషాలు కారం అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఈ మురిగిన వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించామంటే మనకి కర్రీ రెడీ అవుతుంది. మూత పెట్టి 10 నిమిషాలు అయింది కదా, కర్రీ రెడీ అయింది చూద్దాము. ఇంకోటి దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాం. ఇవ్వండి డిష్ అవుట్ చేసుకున్నాం, నెత్తలు ఎదురు కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీరు చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో నెత్తల్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, అందువల్ల ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.